Praise the Lord. Greetings to you in the name of our Lord Jesus Christ. యేసు క్రీస్తు నామం పేరట మరి ప్రేయర్ పవర్ చర్చ్ తరపున మీ అందరికీ వందనాలు. ఆగస్ట్ 9th మేము వెళ్ళిన సేవ గురించి, గుడిలు మెమోరియల్ సర్వీస్ చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు మన మమ్మల్ని ఎలా నడిపించిండో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆగస్ట్ 9th 9th గుడిలు మెమోరియల్ సర్వీస్ కోసం మేము బయలుదేరాము. బయలుదేరేటప్పుడు మేము చాలా ప్రేయర్ఫుల్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. గుడ్ మెమోరియల్ సర్వీస్లో దేవుడు మహిమ పొందాలి, అందుకు మేము బాగా ప్రార్థన నుండి అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రేయర్ ఫర్ చర్చ్ గూడూర్ బ్రాంచ్లో మేరీ సిస్టర్ సేవ చేస్తుంది. సామాన్య ఇస్తారక్క తయారు చేసిన సేవకురాలలో గూడర్ సిస్టర్ ఒక బలమైన సేవకురాలలాగా నిలిచింది. ఫోన్ చేసిన మమ్మీ అన్నదాన్నే కానీ ఎప్పుడూ మధ్యలో అక్క అన్నదాన్ని, అంతే కానీ మళ్ళీ స్టార్టింగ్ మమ్మీ అన్నదాన్ని, ఎండింగ్ మమ్మీ అన్నదాన్ని, మధ్యలో అక్క అన్నదాన్ని, అలాగ అంత రిలేషన్షిప్గా మరి అక్క నన్ను చూసేది. తర్వాత మరి 95 ఇక్కడ బాగా ఫాస్టింగ్ గురించి బాగా నాకు ఒంట్లో బ్లడ్ లేక చిన్నగా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసింది. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ అక్క గమనించి అన్న చూసినాడు. ఎప్పుడు కర్నూలు విన్నప్పుడు ఆ సిస్టర్ చాలా వీక్గా ఉంది, నువ్వు వెళ్ళి తీసుకురాపన్నాడు. అయితే ఏస్తారక సుమో చేసుకొని వచ్చి నన్ను తీసుకెళ్ళింది. అప్పుడు సుమోరా వచ్చిన పేరెళ్ళని అనుకుంటా. అయితే మరి అక్క నన్ను తీసుకెళ్ళి మరి హాస్పిటల్ అడ్మిట్ చేసి మళ్ళీ 3-4 మళ్ళీ పోషించి మరి మందులు మరి తర్వాత ఆహారం అక్క స్వయాన వండి పెట్టేది. ఆ రకంగా మంచిగా బలపరిచి ఆరోగ్యంగా తయారు చేసింది. అంటే ఎప్పుడైనా రోగాలను తీసుకొని మోసుకుపోయి ఆడబెడతా వాళ్ళ ముందర. మళ్ళీ వాళ్ళు ఏం చేసేది, అన్నీ మళ్ళీ బాగా చెప్పించేది, హాస్పిటల్ చూపించేది, నన్ను బలపరిచి మళ్ళీ పంపించేది. ఎందుకంటే నేను ఒంటరిగా సేవ చేస్తున్నానని చాలా ప్రేమ. ఒంటరిగా ఊర్లలో తిరుగుతుంది, నడిచి పోతుంటుంది. అప్పుడు బస్సులు లేవు, ఆటోలు లేవు సరిగా ఊర్లో. ఇప్పుడు కోటకొండలు, ఆ ఊర్లో అంతా గుండకొండలు. ఇప్పుడు బండ్లు తిరుగుతున్నారు కానీ అప్పుడు అన్నీ నేను నడిచిపోయినటువంటి ఊర్లే. ఒక్కోసారి 30 నడిచిందని, ఒక్కోసారి 20 నడిచింది, ఒక్కోసారి 10 అట్లా. ఎందుకంటే అప్పుడు యంగ్స్టర్గా ఉన్న బాగా ఆరోగ్య చిన్న వయసే, నేను సేవకు సమర్పించుకున్నప్పుడు చిన్న వయసే కాబట్టి బాగా నడిచేదాన్ని, బక్కగా ఉండేదాన్ని, అలకగా బాగా నడిచిపోయేదాన్ని అనమాట. అయితే చూడండి మరి అట్లా నడిచిపోతూ ఆమె అనేక సంఘాలు, ఫ్యాక్షన్ ఏరియాలలో సంఘాలు కట్టి ఈమె బాగా బలపరుస్తుందని నా మీద ఎక్కువ ప్రేమ. అన్నకు అక్కకు నా మీద ఎక్కువ ప్రేమ కాబట్టి ఏది వచ్చినా చిన్నది వచ్చినా కూడా మరి నన్ను మళ్ళీ హైదరాబాద్ తీసుకొని బాగా చేయించేవాళ్ళు. అలాగే ఒకసారి ఏమైందంటే మరోసారి బ్లడ్ లేక ఒళ్ళంతా ఉబ్బిపోయింది. మొత్తం తల నుండి అరికాలు దాకా ఇంతింతలో కాళ్ళు చేతులు ఉబ్బిపోయినాయి. మళ్ళీ అప్పుడు చూసి మళ్ళీ అక్క ఎంట తీసుకుపోయేది, బండ్లు తీసుకుపోయేది, కార్లో తీసుకుపోయేది, అన్న తప్పితే అక్క, అక్క తప్పితే అన్న. ఈ రకంగా మళ్ళీ హాస్పిటల్ చూపించి నానా టెస్టులు చేయించేది, బాడీ అంతా చెకప్లు చేయించి ఏది దీని ప్రాబ్లం, ఈమెకు ఉన్నటువంటి కారణం బయటపడాలంటే అన్ని టెస్టులు చేయించేది. చాలా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు నా కొరకైతే, అన్ని రోగాలను తీసుకుపోయి పెడుతున్నా కదా వాళ్ళ ముందర. అలాగ డబ్బు ఖర్చు పెట్టేటోళ్ళు, బాగా ఆరోగ్యంగా బలపరిచేవాళ్ళు. మరి శ్రమ అనుకోకుండా ప్రేమతో ప్రతి విషయంలో నన్ను చూసేవాళ్ళు. ఆంటీ అయితే ఇంకా మంచిగా ప్రేమతో, ఆంటీ కూడా బలపరిచేది నన్ను. మరి ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం ఎవరు తెలియకుండా తెచ్చి నాకు పండ్లు తెచ్చిచ్చేది, తిను తిను తొందరగా నీకు బలం వస్తుంది అని చెప్పేసి. ఇలాగ ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను స్టార్టింగ్ నుండి చూసేవాళ్ళు. ఎవరికన్నా చూస్తున్నారేమో కానీ నన్ను ఒక స్పెషల్గా చూసేవాళ్ళు. ప్రేయర్ పవర్లు అంటే ఎప్పుడైనా అక్క వచ్చినవా పైకి రా, పైకి వచ్చి తినిపోదురా అని చెప్పేసి అనేది అనమాట. ఒక పట్టుదలతో సేవ చేసిన సేవకురాలు. ప్రేయర్ పవర్లో సామాన్య ఎస్తరక్కకి సిస్టర్ చాలా సపోర్ట్గా ఉండి ముందుకు నడిచింది. సిస్టర్ దేవుళ్ళు నడుస్తూ రాయలసీమ ప్రాంతాలలో అనేక ప్రజలకి అనేక సేవలు అందించింది.
ఆమె ద్వారా అనేక ప్రేయర్ పవర్ చర్చ్ సంఘాలు స్థాపించబడ్డాయి. మెమోరియల్ సర్వీస్లో మేరక కుటుంబమే కాకుండా అక్కడ ఉన్న అనేక ప్రజలు వాళ్ళ వాళ్ళ సాక్ష్యాలు, ఎసరకతో ఉన్న ఎక్స్పీరియన్స్ని కానీ, వాళ్ళ ప్రేమని కానీ, వాళ్ళ అనుబంధాలని కానీ సాక్ష్యాలుగా పంచుకున్నారు. మేము చిన్నప్పుడు ఎసరక నన్ను గుడికి తీసుకుపోతుండే కదా, 5 ఇయర్స్ ఉన్నప్పుడు, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఉన్నప్పుడు నేను గుడికి వెళ్ళడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి జరిగిన ఎక్స్పీరియన్స్ని వాళ్ళు షేర్ చేసుకున్నారు మాతో. అది చాలా అద్భుతంగా కానీ వాళ్ళు ప్రేమపూర్వకంగా షేర్ చేసుకున్నారు. ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ ప్రాంతాలకి ఆహ్వానించడం జరిగింది మమ్మల్ని. ఆ తర్వాత వాళ్ళు ఆహ్వానించే విధంగా మేము అక్కడికి వెళ్ళి అనేక చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న సంఘాలను విజిట్ చేసినాం. విజిట్ చేసి ఆ సంఘాలలో వాళ్ళ ఊళ్ళలో, వాళ్ళ ఇంట్లో కానీ అనేక సేవలు అందించినాం, సువార్తలు అందించినాం. గొప్ప సేవ జరిగింది. దేవుడు అభిషేకించను, అందరినీ బలంగా వాడుకున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దీవించను గాక. గూడూరులో ఉన్న గూడూరు సంఘాన్ని దీవించను గాక. ప్రాంతాలలో నేను మెమోరియల్ సర్వీస్కి, ఎసరక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ మెమోరియల్ సర్వీస్లో నీకు మాకు బాధకరమైన విషయమే కానీ అక్క సాక్ష్యం అనేది ప్రతి చోట వినబడుతుంది. నేను ఎక్కడ వెళ్ళినా అక్క సాక్ష్యం ఉంది కదా, మీ ఇంట్లో వెళ్ళినా అక్క సాక్ష్యం వినబడుతుంది, మీ హృదయంలో అక్క సాక్ష్యం ఉంది, ప్రతి చర్చ్లో, ప్రతి మీటింగ్లో అక్క సాక్ష్యం వినబడుతుంది. ఆ సాక్ష్యం పట్టుకొని మీ ప్రతి ఒక్కరు బలపడి అక్కకు మించిన సేవ మీరు ప్రతి ఒక్కరు చేయాలని నేను ఆశిస్తున్నాను.